ప్రణీత్ రావు వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాడి వేడి వాదనలు నడిచాయి ప్రణీత్ రావు న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది మధ్య కౌంటర్లు పేలాయి నువ్వా నేనా అన్నట్లు నడిచింది విచారణ ఇక ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేస్తూ సస్పెన్స్ కు తెరలేపింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీతరావు పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి పూర్తి వాదనలు విన్న తర్వాత తీర్పును గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రణీతరావు తరపు న్యాయవాది వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని పేర్కొన్నారు కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదన్నారు దర్యాప్తు తర్వాత పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ప్రతిరోజు ప్రణీత్ కు మెడికల్ చెకప్ చేయాలన్నారు పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించాలని కోర్టును కోరారు పోలీసులు దర్యాప్తు అంశాలని మీడియాకి లీక్ చేస్తున్నారని వాదించారు ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు వినిపించారు పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలున్నాయని కౌంటర్ ఇచ్చారు కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు పిటిషన్ వేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రణీతరావు పిటిషన్ను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఇక ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మొత్తంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు అధికారులు ప్రణీత్తో లింకు ఉన్న ప్రతి ఒక్కరిని విచారణకు పిలుస్తున్నారు ఎవరి డైరెక్షన్లో జరిగింది ఎందుకు జరిగింది అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు